హాయ్, మా జనా వీరాజ్. హలో, నా పేరు విరాజ్. నాకు 27 ఏళ్ళు. 4 ఏళ్ల నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా. నేను ఒక బైసెక్షువల్. మీకు తెలిసినట్టుగానే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో బైసెక్షువల్ వ్యక్తులకు కూడా ఆడ మగ ఇద్దరిపైన ఆకర్షణ ఉంటుంది. అలాంటి వాళ్ళని మేము బైసెక్షువల్ అంటాం. నా ఐడెంటిటీ గురించి నేను బహిరంగంగానే చెబుతాను. నా బైసెక్షువాలిటీని అంతా అంగీకరించారు. ఆడ మగ ఇద్దరిపై నాకు మానసికంగా శారీరకంగా ఆకర్షణ కలుగుతున్నట్టు 14 ఏళ్ల వయసు నుంచి అనిపించడం మొదలైంది. నేను కేపాప్ బ్యాండ్స్ వినేవాడిని, బిఎల్ సిరీస్ చూసేవాడిని. ఇదొక తప్పు అనే భావన నుంచి బయటపడి ప్రేమకు లింగభేదం లేదని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేశాయి. ప్రేమకు ఆడ మగ అనే తేడా లేదు. ప్రేమలో ఉన్నప్పుడు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ సౌకర్యంగా ఉండగలనో అలాంటి జీవితాన్ని గడుపుతాను. జికడే కంఫర్టబిలిటీ వాటిల్ మీ తాజా సోబత్ ఆయుష్ నక్కిస్ గాలవేను. గ్రామీణ ప్రాంతాల్లో బైసెక్షువాలిటీ వంటి విషయాల గురించి పెద్దగా అవగాహన లేదు. అందువల్ల 2 కేటగిరీలుగా చూస్తారు. నువ్వు గే అయితే మగవారిపై ఆకర్షణ ఉంటుందని అనుకుంటారు. మామూలు వ్యక్తివి అయితే మన జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నా ఇష్టాల గురించి ఇంట్లో ఎలా చెప్పాలో తెలియదు. మరీ ముఖ్యంగా నా జీవిత భాగస్వామి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చా. అందరూ నన్ను ఎగతాళి చేస్తారని బాధపడ్డా. మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని, గ్రామస్తులు చిన్నచూపు చూసేలా చేయకూడదని అనుకున్నా. ఈ సంఘర్షణతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. తర్వాత నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. చాలా మంచివారు. ఆయన అన్ని విషయాలు ఉదాహరణలతో సహా వివరంగా చెప్పారు. కొన్ని పుస్తకాలు చదవమని సలహా ఇచ్చారు. నేను ఫీల్ అవుతున్న దాంట్లో తప్పేమీ లేదని ఆయన నాకు భరోసా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను నాలా ఉండనిచ్చినందుకు నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. నా పేరెంట్స్ ఎప్పుడూ నాకు మద్దతుగానే ఉన్నారు. నీకు నచ్చినట్టు బతకమని చెప్పేవారు. సమాజం నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. నా సోషల్ మీడియా పోస్టుల మీద నా కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చింది. వాటి వల్ల గొడవలు కూడా జరిగాయి. ఒకసారి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయే వరకు వెళ్ళింది. ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు నా జేబులో 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పుణే వచ్చేసి ఉద్యోగం కోసం వెతిక చివరికి ఒక జాబ్ దొరికింది. అక్కడ చాలా కాలం పనిచేశా. దురదృష్టవశాత్తు మా మేనేజర్ స్వలింగ సంపర్కులను వ్యతిరేకించేవారు. నేను నెయిల్ పాలిష్ వేసుకోవడం, స్త్రీలా ముస్తాబావడాన్ని చూసి రోజూ హేళన చేసేవారు. ఒక దశలో ఎగ్జామ్స్ను పూర్తి చేశాను. కానీ నా బైసెక్షువాలిటీ వల్ల ఒక అవకాశం కోల్పోయా. జీవితంలో ఎదుగుదల ఆగిపోయింది. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. ఆత్మహత్యకు ప్రయత్నించా. అదృష్టవశాత్తు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా స్నేహితుడు సాయం చేశాడు. ఇప్పటికీ నాతోనే ఉన్న ఆ స్నేహితుడు హెటెరోసెక్షువల్ అయినా నా జీవితంలో తోడుగా నిలిచాడు. నేను ఇంటి నుంచి వచ్చేసినప్పుడు ఇంకా అనేక సందర్భాల్లో అండగా ఉన్నాడు. కుటుంబ సభ్యులందరి పాత్ర పోషించాడు. నాకు మానసికంగా, ఆర్థికంగా సాయం చేశాడు. అతని సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నాది ప్రత్యేకమైన కథ ఏమీ కాదు. సెక్షువాలిటీ కారణంగా జీవితంలో ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైసెక్షువల్ అంటే 50% గే, 50% లెస్బియన్ అని కాదు. అదొక ప్రత్యేకమైన గుర్తింపు. పుణేలో నేను ప్రైడ్ మార్చుకు వెళ్ళా. కొన్నిసార్లు పార్టీలలో మా కమ్యూనిటీ సభ్యులను కలుస్తుంటా. ఇటీవల ఒక పార్టీకి వెళ్ళా. అక్కడ మాలాంటి కొన్ని గ్రూపులతో కనెక్ట్ అయ్యా. వాళ్లలో ఒకటిగా చేరడంతో నన్ను వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా చేర్చారు. చేరిన తర్వాత నన్ను నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. అందరూ మనతో సరిగ్గా ఉండరని కాదు, కానీ నేను బైసెక్షువల్ అని, పుణేలో ఉంటానని నా ప్రొఫైల్ షేర్ చేసిన తర్వాత నన్ను వాట్సాప్ గ్రూప్ నుంచి డిలీట్ చేశారు. డిలీట్ చేసే ముందు మేము బైసెక్షువల్స్ని నమ్మమని గ్రూప్లో మెసేజ్ పెట్టారు. కమ్యూనిటీలో కొందరు మద్దతు ఇస్తారు, ఇంకొందరు మిమ్మల్ని నమ్మలేమని ఏదో ముద్ర వేసి దగ్గరికి రానియరు. దానిని మేము బయోఫోబియా అంటాం. బైసెక్షువల్స్లో నేను ఒక నెగిటివ్ కోణం గురించి చెప్పాలనుకుంటున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వారు ఆడ మగ వివాహానికే మొగ్గు చూపుతారు. చాలా కేసుల్లో ఏం జరుగుతుందంటే, ఎవరైనా తమను తాము గేగా లేదా బైసెక్షువల్ అని తెలుసుకున్నప్పటికీ కుటుంబం కోరుకున్నట్లు హెటెరోసెక్షువల్ వివాహానికి వెళ్ళిపోతున్నారు. తమలోని స్వలింగ సంపర్కం అనే కోరికను దాచుకుంటారు. ఒక బైసెక్షువల్గా చెబుతున్నా, అలాంటివి దాచి ఉంచడం వల్ల మనం సమాజానికి చెడు సంకేతం ఇచ్చిన వాళ్ళం అవుతాం.
మనలాంటి బైసెక్షువల్స్ గుణం ఒక తప్పుడు పని అన్న భావనలోకి సమాజం వెళ్ళిపోతుంది. నేను గమనించిన దాని ప్రకారం పెళ్ళైన బైసెక్షువల్ జంటకు ఆడ లేదా మగవారిలో ఒక్కరిపైనే ఆకర్షణ ఉండకపోవచ్చు. ఉదాహరణకు, వారు ఒక మహిళను పెళ్లి చేసుకున్నట్టయితే పురుషులతో రహస్యంగా డేటింగ్ చేయొచ్చు. నేను చెప్పేదేంటంటే అందులో లోపాలున్నాయి. మీ పెళ్లి గురించి మీ తల్లిదండ్రులు అడిగినప్పుడు మొదట్లోనే స్పష్టంగా విషయం చెప్పేయడం చాలా ముఖ్యం. రెండు పడవలపై కాళ్ళు వేసి గందరగోళానికి గురి కాకుండా ఒకే దాన్ని ఎంచుకోవాలి. అలా చేస్తే ప్రజలకు LGBTQ కమ్యూనిటీ పట్ల ఉండే అభిప్రాయం మారుతుంది. అసో హోతే కి తుమ్చా మోడ బాకీ లోకన్నా జడ్జ్ కేలా జాతే హై.